నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల ముందు నుంచి అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెడుతున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే జగన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నట్టుగా చెబుతున్నారు అధికారంలో ఉండగా నారా లోకేష్ కమెంట్స్ను అంతగా పట్టించుకోకుండా ఉన్న జగన్ ఇప్పుడు మాత్రం యువనేత అంటేనే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది గత ఎన్నికల ముందు నుంచి నారా లోకేష్ రెడ్ బుక్ అనే పదం తన ప్రతి ప్రసంగంలోనూ వాడేవారు ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీసులు ఎవరైతే జగన్ ప్రభుత్వం మెప్పు కోసం పనిచేస్తూ టీడీపీ నేతలను అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారి పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకుంటున్నానని హెచ్చరించేవారు ఇంకా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని కూడా వదిలిపెట్టేది లేదని తన ప్రతి సభలోనూ రోడ్ షోలోనూ లోకేష్ వార్నింగ్ ఇచ్చేవారు కట్ చేస్తే ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం పదకొండు సీట్లతో ఏ పవర్ లేకుండా పడుండగా లోకేష్ ఆనాడు చెప్పిన రెడ్ బుక్ అంటేనే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది తమ నేతలపై ఏ కేసుతో ఎటువైపు నుంచి వచ్చి తమను జైలుపాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నారు అందుకని లోకేష్ రెడ్డి బుక్ గురించి నేషనల్ మీడియా వద్ద కూడా తన ఆందోళనను వ్యక్తం చేశారు ఫలితంగా జగన్ రెడ్డి భయపడిపోతున్నట్లుగా అందరికీ తేటతెల్లమైంది ఇక మరోవైపు లోకేష్ ప్రతిరోజు తన ఇంట్లోనే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ మంగళగిరి ప్రజలు వద్ద తన నిబద్ధతను చాటుకుంటున్నారు ఇటు జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ గేట్ లోపలికి ఎవరిని రానియటం లేదు పైగా ఎంతో దూరం నుంచి జగనన్నను కలుద్దామని వచ్చిన కార్యకర్తలను ఆయన ప్రైవేటు సిబ్బంది వెనక్కి పంపించేస్తున్నారు అంతటితో ఊరుకోకుండా వారి ఫోన్లు విసిరిపారేయటం వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యం ప్రదర్శించడం వంటివి చేస్తున్నారు దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు జగన్ చుట్టుపక్కల ఉన్న వారి వల్లనే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటూ వారు వాపోతున్నారు ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి జగన్ ఇంటికి కాస్త దూరంలోనే ఉన్న లోకేష్ ఇంటికి అందరికీ అనుమతి ఉండగా జగన్ మాత్రం ఎవరిని అనుమతించకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోంది మొత్తానికి లోకేష్ బుక్ ప్రజా దర్బార్ వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు